చేసి మేము ఆయన విచారణకు హాజరవుతారు, అదన్నీ మీరు ఏదైనా ఉంటే ఆ అవునవును ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ అని ముందు ఉంటుంది, అందులో తెలుస్తా. తప్పు చేస్తే రేపు శిక్ష పడుతుంది, ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ అసలు విచారణ సాగలేదు, ఇందులో నేర నిరూపితం కాలేదు, ఆధారాలు లేవు పోనీ సబ్మిట్ చేయడానికి, ఇవన్నీ జరగకుండానే అరెస్ట్ అనేది జరిగింది. సరే ఇదేలా ఉంచితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసేది కూడా రేపు రాబోతుందండి, సిబిఐకే అసలు అప్పగించాలి అని. అంటే సిఐడి చేయలేకపోతుంది, సిబిఐ అయితే చేస్తుంది అనేది ఆయన భావన, లేదు అంటే సిబిఐకి వెళితే మళ్ళీ ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారిని ఈక్వల్ చేసినట్టు అవుతుందనా? అంటే ఆయన ఆయన కూడా చాలా సీనియర్ అడ్వకేటు, ఎందుకు ఆయన సిబిఐని ఆశ్రయించాలనుకున్నారు? ఇదే సిబిఐని వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అనేక రకాల బెదిరింపులకి గురి చేస్తున్న పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో అసలు సిబిఐ ఉండలేక తెలంగాణ హైదరాబాద్ హైకోర్టుకు వచ్చిన పరిస్థితి, దీని ఎలా చూడాలంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు సంబంధించినటువంటి దాంట్లో మెరిట్స్ ఏమిటి అనేటువంటి దాని మీద నేను మాట్లాడతాను. గతంలో మనం చాలా సందర్భాల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో డిస్కస్, అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు ఈ కేసులో ఇంక్లూడ్ అయ్యారు, ఆయన ఎందుకు పిటిషన్ ఎందుకు, ఆయన ఎందుకు సిబిఐకి ఇవ్వాలని, అసలు ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి, ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే ఇంట్రెస్ట్ ఏంటి, కోపం ఏంటి? అవును, ఆయనకి ఏం సంబంధం లేదు, రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అరుణ్ కుమార్ కూడా ఆయన వేస్తే వేయచ్చు, తప్పని నేను అంటున్నా. కానీ మిగతా ఏ విషయాల్లో జోక్యం చేసుకున్నటువంటి అరుణ్ కుమార్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు, దానికి కారణం ఏమి, దీంట్లో ఆయన ఇంట్రెస్ట్లు అయితే ఉన్నాయి. ఆయన ఇంట్రెస్ట్లు ఏమిటి అని అంటే ఈ కేసు ఇది జగన్మోహన్ రెడ్డికి మేలు చేయటం కోసం, తన మిత్రుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వటం కోసం అరుణ్ కుమార్ ఈ కేసు వేశాడు, ఈ విధంగా సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి కేసు వేశాడు అనేటువంటిది మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఇప్పుడు మ్యూట్ పడ, లక్ష్మి గారు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎందుకు ఎందుకు వేశారు అంటే ఆల్రెడీ సిఐడి విచారణ జరుగుతుంది, సిఐడి దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఆల్రెడీ 36 మందిని విచారించారు ఈ కేసులో, 37 నిందితులుగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా సరిగ్గా చేయకపోతే ఇంకొక దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద కేసు వేశారంటే అర్థం అంటారు, లేదు అంటే సిబిఐకి ఇవ్వాలి అని అంటే అర్థం ఏమిటి అని అంటే నేను అనుకోవటము, ఇది గిన సిబిఐ కేసు గిన తీసుకుంటే సిబిఐకి ఇస్తే ఈ కేసు కోర్టు ద్వారా ఇచ్చిన సిబిఐ వాళ్ళు కూడా మేము యాక్సెప్ట్ చేస్తామన్నా, ఈ విషయంలో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉంది, అందుకోసమనే ఈ కేసు సిబిఐకి వాళ్ళు తీసుకున్నారు, సిబిఐ విచారణ కూడా జరగబోతోంది, ఇది కేవలము జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు మాత్రమే కాదు, బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటి చెప్పాలి అనేటువంటిది ఇది అరుణ్ కుమార్ యొక్క ఉద్దేశం. అంటే బీజేపీకి ఏమైనా సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయేమో, ఎందుకోసం అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, ఎన్డీఏ కూటమి రెండు కూటమిలు ఉంటాయి అక్కడ జాతీయ రాజకీయాల్లో, రాష్ట్రాలు ఏదో ఒక దాంట్లో చేరాలి కదా. అవును, ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేస్తున్నారు, ఈ మధ్యలో అమిత్ షాతో ఒకసారి మాట్లాడారు, ఈ మధ్యలో మొన్న ఎన్టీఆర్ నాయన విడుదల సందర్భంగా దగ్గరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ దూరం అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం అయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేయాలి, బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉండాలి, తెలుగుదేశం పార్టీకి ఎత్తి పడితో దగ్గర కాదు, ఇది కూడా అరుణ్ కుమార్ యొక్క ఆలోచన. ఇక్కడ ఎక్కడా కూడా అరుణ్ కుమార్ వాళ్ళ పిటిషన్ ని మీరు లీగల్ ప్రొసీజర్ దీంట్లో కింద చూస్తే యాక్సెప్ట్ చేస్తాడు, యాక్సెప్ట్ చేయకుండా ఏమంటారు, ఇప్పుడు మొన్న నాట్ బిఫోర్ మీ అన్నారు, తర్వాత ఇంకొక దీంట్లో వస్తుంది, ఆయన సంబంధించినటువంటి దాంట్లో వాయిదా వేసి అందరిని ఎవరైతే నోటీసులు ఇచ్చారు సిబిఐ వాళ్ళని కూడా వాళ్ళని అడుగుతారు మీరేం తీసుకుంటారు ఆ కేసు లేదా ఏమిటి అని, అదేవిధంగా సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తారు, తర్వాత చంద్రబాబు నాయుడికి ఇస్తారు, ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా నోటీసులు ఇస్తారు, వీళ్ళందరూ కోర్టుకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు, ఆ సందర్భం ఆ తర్వాత కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ కేసును సిబిఐకి ఇచ్చేటువంటి అవకాశం లేదే, ఎందుకంటే ఇవ్వాలి అని అంటే ఒకటే
ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి ఈ కేసులో ఏమైనా సరే వాళ్ళు వాళ్ళు ఇన్ఎఫిషియన్సీ కానీ లేక పక్షపాతంగా వ్యవహరించడం కానీ లేదు అని అంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ కేసు సమైనటువంటి విచారణలో జరపడానికి దర్యాప్తు జరపడానికి ఏమైనా హడ్డీల్స్ ఏమైనా ఉన్నాయని సిఐడి చెప్తారు. ఒకవేళ అలాంటి హడ్డీల్స్ ఉన్నా కూడా మీరు దేశవ్యాప్తంగా ఎక్కడైనా దర్యాప్తు జరపాలన్నా అసలు ఇంటర్నేషనల్ గా ఒకవేళ ఎవరన్నా నిందితులు ఉన్నా తీసుకోవాలన్నా కూడా సిఐడి కేసులు దర్యాప్తు చేసి ఇంటర్నేషనల్ గా వెళ్ళినటువంటి వాళ్ళని అంతర్జాతీయంగా స్థాయిలో ఇతర దేశాల్లో ఉండేటువంటి నిందితులను కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర సిఐడికి ఉంది. దీనికి నోడల్ ఏజెన్సీ భారతదేశంలో సిఐడికి సిబిఐ వ్యవహరిస్తుంది. సిబిఐ వాళ్ళు దాని వాళ్ళు ఆ విధమైనటువంటి ఇతర దేశాల్లో ఉండేటువంటి ఆ దేశాల వాళ్ళతో మన ట్రీటీ ఏంటి, ఏ విధమైనటువంటి ఒప్పందం ఉంది వాళ్ళకి, మనకి ఈ విధమైనటువంటి నేరస్తుల అప్పగింత ఒప్పందం ఏంటి, వాళ్ళతో ఎలాగ మనము డీల్ చేయాలి, ఇవన్నీ కూడా సిబిఐ చూస్తాయి. ఇతర రాష్ట్రాల్లో సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా మన సిఐడి వెళ్తుంది, అన్ని చేయగలదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఐడి నుంచి సిబిఐకి కేసు వెళ్ళేటువంటి అవకాశాలు లేనే లేవు. ఆ విషయం అరుణ్ కుమార్ కూడా తెలుసు. కావాలని ఈ కేసు లేదో చంద్రబాబు నాయుడు 5 రోజులు జరుగుతున్నాయి, కొన్ని బొచ్చడిని కేసులు ఈ రోజున కోర్టుల్లో అన్ని కోర్టుల్లో వేసేటువంటి విధంగా జరుగుతుంది. మనం చూడండి సుప్రీంకోర్టులో ఎప్పుడో మూలన బడి మూత పడ్డటువంటి ఆ ఓటుకు కోర్టుకి సంబంధించినటువంటి కేసు మరి విచారణకు వస్తుంది కదా. ఎలా వచ్చింది విచారణకి సుప్రీంకోర్టులో, దాని విచారణకి ఎలా ఇప్పుడు మరి ఆ తెర మీదకి ఎలా వచ్చింది, మరి తెర మీదకి ఏం మేనేజ్ చేశారు, ఈ మేనేజ్ చేయటం అనేటువంటిది మరి ఇది ఒక రకంగా జ్యుడిషియరీని కూడా పొల్యూట్ చేసేటువంటి హిందీ స్థాయిలో జరిగేటువంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా, ఏదైతే ఆ కేసు విచారణకు వచ్చేటువంటి విధంగా చేసుకుంటారు, ఇలాంటి వ్యవహారం ఎప్పుడు అయిపోయి దాన్ని వదిలేసినటువంటి కేసు అన్నింటిని కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి కేసు మళ్ళీ విచారణ ఆ కేసులో మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు విచారించాలని మళ్ళీ కూడా అతన్ని రేవంత్ రెడ్డి విచారించాలని ఇవన్నీ కూడా ఇది సిబిఐకి ఇవ్వాలి అనేటువంటి మీరు గమనిస్తే ఒకసారి లండన్ నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక బహిరంగ సభ జరిగింది పట్టణం ఒకే బహిరంగ సభలేగా ఆయన ఉండేవన్నీ కూడా ఆ బహిరంగ సభలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు లైక్ ఏం చెప్పారు ఇదేదో మేం కేసులు పెట్టామని అంటున్నారు చంద్రబాబు నాయుడు మీనా మేం కేసులు పెట్టడం ఏం కాదు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ ఉంది ఈడీ దర్యాప్తు జరుపుతుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడికి ఎక్కడ ఉన్నాయంటే దర్యాప్తులు ఏమన్నా అసలు ఐటీ నోటీసులు ఇస్తే అదేమన్నా కేసా, ఐటీ నోటీసులు అనేది కేసు కాదు కదా, ఐటీ నోటీసులు కేసు కాదు అదేమీ కాదు. అసలు ఈడీకను ఆంధ్రప్రదేశ్ లో నమోదైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి ఏ విధమైన సంబంధము లేదు. మీరు మొత్తంగా కృష్ణాంజనేయులు గారు నిజంగా టెక్నికాలిటీస్ తెలిసిన వాళ్ళకి మీరు చెప్పే ప్రతి పాయింట్ అంటే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఈ కేసులో జరుగుతున్న అనేక అనేక విషయాలు కానివ్వండి, మీరు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా అర్థమవుతూ ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా ఇవాళ రేపు అర్థం చేసుకున్నారు అసలు ఇందులో ఇది ప్రూవ్ కాలేదంట, అసలు ఏ ఆధారాలు లేవంట అని సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ అందరికీ కావాల్సింది ఒకటే, ఈరోజు క్వాష్ అవుతుందా, చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారా, ఇదే ఒక ఉత్కంఠ, ఇదే టెన్షన్. ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రొసీజర్స్ కానివ్వండి, లేదంటే అనిరుద్ధ్ బోస్ గారు కానివ్వండి, ఆయన బేలాయం త్రివేది గారి దగ్గరికి, జస్టిస్ బేలా త్రివేది గారి దగ్గర బెంచ్ ముందుకు వెళుతున్న ఈ కేసు క్వాష్ అయ్యే అవకాశాలు ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, మీకేమనిపిస్తుంది యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా అనలిస్ట్గా ఈ పరిస్థితి చూస్తుంటే? లైక్ మనం ముందే ప్రొడిక్ట్ చేయలేము కోర్టు తీర్పుల్ని, బట్ ఒక ఒక ఈ ఎదురు చూసే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇదేంటి? లక్ష్మి గారు, మనము యాజ్ పర్ లానే మనము చూడాలి, దీంట్లో నో గెస్సింగ్. ఓకే, అయితే మరి మరి లా ప్రకారంగా మరి ఏమి ఆయన మీద ఎఫ్ఐఆర్ లేకుండా కనీసమైనటువంటి ఒక్క రూపాయికి సంబంధించి ఆయనకు వచ్చినటువంటి ఆధారాలు లేకుండా ఏసీబీ కోర్టు ఎలా రిమాండ్ ఇచ్చింది? ఎలా రిమాండ్ ఇచ్చింది కాబట్టి ఆయన నిజంగా నేరం చేశాడేమో అనేటువంటి సహజ సిద్ధంగా మాట్లాడుకునేటువంటి మాట్లాడు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఇవ్వటం వెనక కీలకమైనటువంటి అంశం ఒకటి దాగి ఉంది. మీరు జైలు కేసుల్లో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ అన్ని కోర్టులకి, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోర్టులకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ ఏమిటి అని అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏదైనా ఆర్థిక నేరారోపణకు సంబంధించినటువంటి విషయంలో ఎవరిమీదైనా కేసులు నమోదు చేస్తే కనీసంగా ఆ నేరం జరిగేటువంటి అవకాశం ఉంది
అని కనుక భావిస్తే మీరు ఆ విధమైన దర్యాప్తు సంస్థలకే అవకాశం ఏమంటే దర్యాప్తు చేసుకునేటువంటి విధంగా అని మీరు దాంట్లో జోక్యం చేసుకోవద్దు అనేటువంటి విధంగా డైరెక్షన్ ఇచ్చు. ఏది చేయలేదు, ఇప్పుడే చూస్తున్నామండి. అందుకని ఆ విధంగా ఓ ఏదో ఇది ఆరోపణ ఏదో చేస్తున్నారు కదా, 241 కోట్ల రూపాయల ఆర్థిక పరమైనటువంటి నేరారోపణలు అని అంటున్నారు కదా, ఒక దర్యాప్తు చేస్తామని అంటున్నారు కాబట్టి అనే ఒక్క రీజన్ తో రిమాండ్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు చంద్రబాబు నాయుడిని మా కస్టడీకి ఇవ్వండి, ఆయన గురించి తెలుసుకొని ఆ డబ్బులు ఎక్కడికి పోయి తెలుసుకుంటామని అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, సిఐడి 2021లో కేసు నమోదు చేసి 100 కనీసం ఎలకన కూడా పట్టలేదు. 241 కోట్ల రూపాయల్లో 200 కోట్లు కాదు, 40 కోట్లు కాదు, 1